మాకు కాపర్సన్ ఇచ్చారండి మా బావగారు ఆ అమ్మాయిని అక్కడే పెట్టామండి మా అన్నయ్య గారిని అక్కడే పెట్టామండి మేము నలుగురిని పెట్టామండి అక్కడ పెట్టిన తర్వాత ఇల్లు కట్టేసుకుని మా కాపర్సాలను తీసేసుకున్నారండి తీసుకున్న తర్వాత మా ఆయన గారు పోయారండి పోతే అక్కడ పెట్టడం లేదండి ఆ పక్క వాళ్ళందరూ ఏకమై మేము ఇల్లు కట్టుకున్నాం పెడతాక వీల్లేదు అన్నారండి మేమందరం మీకు సపోర్ట్ చేస్తామన్నారు అప్పటి నుంచి లేదండి మళ్ళీ మా అత్తగారు పోయారండి మళ్ళీ కాపర్సాలం లేదండి మాకు ఇక అక్కడి పొరుగురు తీసుకెళ్తే ఏమంటున్నారంటే మీ ఊరు పెద్దలందరూ ఏమయ్యారు మా ఊరు తీసుకొస్తున్నామని మమ్మల్ని పట్టుబట్టుకి తిడుతున్నారండి ఈ అమ్మాయి ఏం పేరు అంటారు ఎంఆర్ఓ గారు పక్కన చూపించారండి బ్యాటరీ వెనకాల మాకు కాగితాలు కూడా ఇచ్చేమన్నారండి అది లేదండి మేము చాలా అవసరాలు పడుతున్నామండి మేము చాలా ఎంసలు పడుతున్నామండి మాకు కావాల్సింది మాకు కాపర్సాను అండి మేమేం అడుగుతులేదండి మాకు కావాల్సింది మేము సత్తరులు గుళ్ళు మేమేమి అడుగుతులేదండి మాకు కావాల్సిన మాకు కాపర్సాలం కావాలండి మాకు అదే కావాలండి మాకు మేము చాలా బాధలు పడుతున్నామండి చచ్చిపోయినప్పుడల్లా మేము చాలా బాధలు పడుతున్నామండి మేము ఇళ్ళలో కప్పెట్టుకోమండి చెప్పండి చచ్చిపోయిన వాళ్ళు అందరిని ఇళ్ళలో కప్పెట్టుకోమండి మాకెవ్వరు సమాధానం చెప్తులేదండి మాకు మాకు ఏం దారిచి మాకు కావాలండి కాపర్సాలం చూపించండి చూపించేదాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళమండి ఏతకోట కాలనీ అండి కాలనీలో ఎన్నాళ్ళు ఏంటండి నాకు 50 సంవత్సరాలు అయిందండి మా అత్తోరు ఈ ఊరే అండి 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు మా అత్తగారు మా మామగారు అందరూ కొద్దిగా ఈ ఊరేనండి గతం నుంచి కూడా మాది ఈ ఊరేనండి ఉందండి తీసుకున్నారండి మా మామగారు పంచాయతీలో కాగితాలు రాయించామన్నారండి ఆ కాగితాలు ఏమైనాయో తెలియలేదండి మాకేమి సమాధానం కూడా చెప్పలేదండి పెట్టించామండి ఉందండి ఎన్నాళ్ళ నుంచి అంటే అండి ఆ ఫ్యాక్టరీ వారు తవ్వినప్పుడు మేము చెప్పామండి అంటే మా స్థలం ఎక్కడికి పోతుంది అనుకున్నామండి మేము తీగేసుకుందాం అనుకున్నాం ఇల్లు కట్టేసండి ఫ్యాక్టరీ వారు డైనజీ తీసిన తర్వాత మాకు లేకుండా చేసేసారండి పూడ్చేసుకున్నారు మట్టేసి పూడ్చేసుకున్నారండి అందరూ ఏకమై మీకు తలం మేము చూపిస్తామన్నారండి సమాధానం కూడా లేదండి మేము చచ్చిపోయినప్పుడల్లా మేము పొరుగురు తీసుకెళ్తున్నామండి మా అందరూ తిడుతున్నారండి మేము ఊరు పెద్దలు ఏమయ్యారని అందుకు గమంటే మాకు కాపర్తాలను మీరు చూపించాలి చూపించేదాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళమండి మేము ఏదో ఒకటి చేసుకుంటామండి మేము ఎదురేశ్వరం తీసుకెళ్తున్నామండి రావులపాలెం ఎదురేశ్వరం తీసుకెళ్తున్నామండి తీసుకెళ్ళామండి ఎస్ఐ గారు వచ్చారండి కాన్స్టేబుల్ గారు వచ్చారండి అందరూ ఆర్ఐ గారు వచ్చారండి అందరూ వచ్చారు అందరూ కూడా మాకు సమాధానం లేదండి మాకు సమాధానం చెప్పలేదు మా ఆయన గారు 2 రోజులు 3 రోజులు అలా ఉంచేశారండి పెట్టడం లేదండి మమ్మల్ని మేము అక్కడికే తీసుకెళ్లి పెట్టామండి లోపల పెట్టేస్తానా ఇంతకు ముందర 7 ఇంతకు ముందర కూడా మా తమ్ముడు పోయాడండి 7 సంవత్సరాల కిందట అప్పుడు అలాగే బాధలు పడ్డామండి అప్పుడు అలాగే ఈసారికి తీసుకుపోండి ఏదో ఒకటి చేద్దాం అంటున్నారండి ఊరు పెద్దలు ఎవరు వచ్చినా ఎవరు చేసినా ఎవరు ఏం చేయట్లేదండి మాకు న్యాయం చేయట్లేదండి ప్రభుత్వం మారింది అలాగే ఇలాగని ఏదో వంకెడుతున్నారండి మా తమ్ముడితో చాలా పాటలు పడ్డామండి అలాగే ఇప్పుడు అమ్మమ్మ అండి తర్వాత అంత ముందర మా మామయ్య గారు అమ్మాయి మా అమ్మమ్మ గారు కూడా ఇక్కడే మట్టి చేశారండి కానీ మా ఇప్పుడు లేదంటున్నారండి మా స్థలం మాకు కానీ నాయం చేయాలండి మరి మాకు నాయం చేస్తే బాగుంటదండి మేము చనిపోయి కూడా ఏడవడానికి కూడా లేదండి ఇంట్లో ఉండి అలా రోడ్లు అంటే తిరగవలసి వస్తుందండి మా సమస్య పరిష్కారం చేయండి మాకు అది చాలు మాకు ఎక్కడో చోటకి చిన్న స్థలం చూపించండి మీకు ఎంత పుణ్యం ఉంటది తీసుకెళ్తే మీ ఊరు పెద్దలే మరి ఈ ఊరు రావద్దు అంటున్నారండి మమ్మల్ని మేము ఏం చేయమండి మేము ఎక్కడికి వెళ్ళాం చెప్పండి ఒకసారి అక్కడికి
ఇచ్చినే కాకపోకుండా ఉన్న సైడ్ గురించి మాట్లాడుతున్నారు కదా, అక్కడ పంపించారు ఈ పర్టికులర్ సర్వీస్ ప్లేస్ లో ఏదైతే సర్వీస్ సర్వీస్ ఇవ్వండి మాకు ఆ ప్లేస్ లో మాత్రం ఎవరికి ఇవ్వాలని కోరుకుంటున్నారు. రెవెన్యూ రికార్డ్స్ 3 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. నేను చెప్పినట్టు ఎంఆర్ఓ గారు మాట్లాడేది కాబట్టి ఇవాళ కుదిరింది, రేపు మాట్లాడతానంటున్నారు, తర్వాత 2 రోజుల్లో నోటీస్ ఇస్తానంటున్నారు, 3వ రోజులు రాకపోతే కనుక పోలీస్ ఇచ్చేస్తానంటున్నారు. మీరు సోమవారం నాడు మాకు స్థలం కొనిపించి ఇచ్చేస్తానంటే కనుక మీరే మా రావులపాలెం మస్జిద్ కమిటీతో మాట్లాడి మాకు కబ్రస్థాన్ ఇప్పించారంటే మేము ఓకే సరే, కానీ ఇది మాత్రం మాకు ఏదో ఒక ఆధారం ఉండాలి మా దగ్గర. ఓకే, ఇప్పుడు ఏదైనా లాండ్ ఆర్డర్ సమస్య వస్తేనే ఇది జనరల్ గా మీకు క్లారిటీ కోసం ముందు చెప్పాను. ఇష్యూ చెప్పింది ఏంటంటే మీరు అడిగేది ఈ కోరిక అనేది డిమాండ్ అనేది న్యాయమైనది క్లారిటీగా ఎవరు చెప్పలేదు ఇంతవరకు. కాలనీ అండి, మాది ఈతకోట కాలనీ, మాది రావులపాలెం మండలం ఈతకోట గ్రామం ఎక్కటి కాలనీ అండి. ఇక్కడ ముస్లింస్ దగ్గర దగ్గరగా ఒక 20 కుటుంబాలు జీవిస్తున్నాం, 50 మంది జనాభా ఉన్నాం. అయితే మేము చనిపోతే కప్పెట్టడానికి కబ్రస్థాన్ అనేటువంటిది లేదు. అప్పుడే 15 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ యొక్క కబ్రస్థాన్ కోసం అప్లికేషన్లు పెట్టుకుంటే 2022లో తీర్మానం చేసి పంచాయతీ వారు 5 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. అది అయితే అందులో మళ్ళా ఎవరో పట్టాలు ఇచ్చారని చెప్పి దానికోసం మళ్ళీ ఆపేశారు. ఇవాళ ఒక ఆమె చనిపోతే ఎక్కడ కూడా కప్పెట్టడానికి ప్లేస్ లేకపోతే ఆ యొక్క బాడీని తీసుకుని ఈత కూడా పంచాయతీకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, రావులపాలెం పోలీస్ డిపార్ట్మెంట్ వారు, సిఐ గారు వీళ్ళందరూ వచ్చి ఒక మీకు 15 రోజుల్లో అక్కడ స్థలాన్ని మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు మాకు తీర్మానం చేసి ఈ యొక్క విషయాన్ని చెప్పి వాళ్ళతోటి ఈ యొక్క సమస్యని తీరుస్తామని చెప్పి మాట ఇచ్చారు.
ఇక్కడ తిరగడానికి వచ్చేయండి.